ముస్తాబాద్ మండలం చిప్పల్పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గాడిచెల రాజయ్య కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చెట్నేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగర్లు చిప్పల్పల్లి గ్రామస్తుల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంసీ వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబానికి చెందిన రాజయ్య 5,009 రోజుల క్రితం మృతి చెందగా, గూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగర్లకు మాజీ ఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు తెలుపగానే, నిరుపేద మృతుని కుటుంబానికి 5,000 రూపాయలు అందించగా చిప్పలపల్లి గ్రామస్తుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు, సింగిల్ విండో డైరెక్టర్ గాడిచేల రామచంద్రం, మాజీ విద్యా కమిటీ చైర్మన్ సిరివేరి స్వామి, కొమ్మెట శ్రీనివాస్, బొమ్మ దేవరాజు, పడికి శంకర్, పడికి శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరియు విద్యాసారావు గారికి తెలపగానే వారు మంచి దయతో కలిసి 5,000 రూపాయలు వారికి అలా ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారికి మా చిప్పలపల్లి గ్రామం తరఫున చిట్టేని మాధవ వెంకటేశ్వరరావు మరియు విద్యాసాగరరావు గారికి మా యొక్క చిప్పలపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు వారి నిరుపేద కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి గత 9 రోజుల క్రితము గాడిచెల రాజయ్యని కొంచెం అనారోగ్యంతో బాధపడి చనిపోవడం జరిగింది. ఆయన కొన్ని రోజులుగా మానసిక గురించి బాగా ఇబ్బంది పడడం జరిగింది. మరియు 9 రోజుల కింద అతను చనిపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న నా కొమట రాయమల్ గారు వచ్చి వాళ్ళ కొడుకు నవీన పరామర్శించి మరి మన గూడెం గ్రామానికి చెందిన చిట్టవేణి మాధవి వెంకటేశ్వర గారికి తెలియజేయగానే, వారు ఇలా 9వ రోజుకు ఒక క్వింటల్ బియ్యానికి సరిపడ 5,000 రూపాయలు డబ్బు మరి మన చిత్తలపల్లి గ్రామంలో రాజమల్లు కానీ స్వామి కానీ మన దేవరాజు పరిగెత్తి పరిగెత్త అందించి వారు మాకు ఇదే కాకుండా గతంలో చిత్తలపల్లికి ఎన్నో సేవలు చేశారు. వారు ఇంకా సుతం మా ఊరికి ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నారు.